రే వీడియో వచ్చింది ఇంకా నువ్వు లైక్ ఎందుకు కొట్టలేదు రా? ముందు నువ్వు కమెంట్ ఎందుకు పెట్టలేదు చెప్పరా? ముందు నువ్వు సబ్స్క్రైబ్ కొట్టలేదు చెప్పరా? రే రే ఆపండ్రా, ఎందుకు గొడవలు? మీకు కావాల్సింది లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లే కదా, అడిగితే ఆడియన్స్ చేస్తారా? ఎందుకంటే ఆడియన్స్ మంచోళ్ళు, ఏమిచ్చాం వాళ్ళకి? మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలేగా. అందుకే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేస్తారు. సత్యం. ఎంతైంది బాబు? 4000 కదండి, 1000 రూపాయలు అయ్యింది. ఏంటి 1000 రూపాయలా? ఈ డబ్బులతో మళ్ళీ భీమవరాయలు వచ్చేచ్చు తెలుసా? అయితే ఎక్కండి, మళ్ళీ స్టేషన్ దగ్గర దింపేస్తాను. ఏంటి ఎటకారమా? 1000 రూపాయలు అంటే కష్టం గాని మనిషికి 5 రూపాయలు చెప్పినా 100 రూపాయలు వస్తాను. తీసుకో. 4 వస్తే 100 ఇస్తారా? 4 ఎక్కితే నువ్వైనా 4 సార్లు తీసుకొచ్చావేటి, ఒక్క ఆటోలో ఒకసారిగా తీసుకొచ్చు. 100 రూపాయలు అంటే నాకు ఎట్టదు సార్? అంతకన్నా ఎక్కువ అయితే నాకు ఎట్టదయ్యా. అసలుగా 100 ఇవ్వడానికి 100 సార్లు ఆలోచించాను, ఇంక ఎక్కువ వరిసావంటే ఆ ఇచ్చే 100 కూడా ఇవ్వను. ఇవ్వరా? ఎలా ఇవ్వరు, నేను కూడా చూస్తా. ఏంటి ఫోటోలు తెస్తున్నావు, కంప్లైంట్ ఇస్తావా? ఇచ్చుకో, ఎవడికి ఇచ్చుకుంటావు ఇచ్చుకో. ఈ పీజే ఎవడికి భయపడ్డు. కంప్లైంటే? అది చాలా చిన్నదండి. మీరు మళ్ళీ సిటీలో ఆటో ఎలా ఎక్కుతారో నేను చూస్తా. అబ్బచ్చా, ఈ ఊర్లో ఇడు ఒక్కడదా ఆటో అన్నట్టు వెళ్ళాలా? ఎందుకు నాన్నగారు, ఆటో వాళ్ళతో గొడవ, ఇచ్చేత్త అయిపోద్ది కదా. డబ్బులు మన ఇంట్లో చెట్లు కాసేస్తానే కదా, నువ్వు అడిగినప్పుడు ఇచ్చేస్తాను, ఆడు ఎంత అడిగితే అంత ఇచ్చేస్తాను. నోరు మూసుకుని లోపల పదా. మళ్ళా బ్యాక్ టు నార్మల్ లైఫ్. ఈ పండగ 4 రోజులు 4 నిమిషాల్లో అయిపోయినట్టు అయిపోయింది. ఛే, ఆ పచ్చని పైరగాళ్ళు, పిండి వంటలు, పల్లెటూరు పందాలు, అమ్మాయిల అందాలు, ఇవన్నీ చాలా మిస్ అవుతున్నాను. సర్లే, ఏం చేద్దాం, మళ్ళీ వచ్చే పండగ వరకు వెయిట్ చేద్దాం. లక్ష్మి, లక్ష్మి. అబ్బాబ్బా, ఏంటండి? ప్రయాణంలో పొట్ట తేడా కొట్టేస్తుందేమో అని నేను మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు, ఆకలి దంచేస్తుంది. అర్జెంట్గా ఏదో ఉండి పెట్టు. నేను కూడా మీతో పాటు ప్రయాణం చేసి వచ్చాను కదా, నాకు నీరసంగా ఉంది. ఇప్పుడు వంట పెంట అంటే నా వల్ల కాదు, నేను ఇప్పుడు వెళ్ళి పడుకొని సాయంత్రం టీవీ సీరియల్ వచ్చే టైంకి లేస్తాను. కలికాలం కట్టుకున్న భర్త ఆకలి అంటే అన్నం పెట్టడానికి కూడా దిక్కులేదు. సర్లే, అది ఉండి పెట్టపోతే ఇంట్లో ఏవో సామాన్లు ఉంటాయి కదా, మనం వండేసుకుందాం. ఏంటి వంట చేద్దామంటే ఒక్క కూరగాయ కనిపించట్లేదు, ఊరెళ్తున్నాం అని లక్ష్మి అన్ని ఖాళీ చేసినట్టుంది. సర్లే, ఫ్రిడ్జ్ లో నెత్తుదాం. పప్పుచారు అనుకుంటా, బానే ఉంది. దీని ఎందుకు బయటపడేయడం, వేడి చేసి పొట్టలో పడేద్దాం, పడి ఉంటది. ఏంటి నాన్నగారు, ఏదో వండేస్తున్నారు? వండట్లేదురా, వేడి చేస్తున్నాను ఫ్రిడ్జ్ లో ఉన్న పప్పుచారు. ఏటి, ఊరెళ్ళక ముందు ఉండి పప్పుచారుని ఇప్పుడు వేడి చేస్తున్నారా? ఏ, దీనికెంత కూర, ఫ్రిడ్జ్ లో పెట్టిందే కదా, బానే ఉంటది. ఎంత బాగుంటే మాత్రం అప్పుడెప్పుడుదో ఇప్పుడు ఎలా తింటారండి? నోరు మూసుకే అదవా, కందిపప్పు రేట్ ఎంత అనుకున్నాం? దీన్ని ఇలా ఊరికనే పడేస్తావా? ఫోన్లే పడేయండి, మీరే తినండి, నేను ముక్కు కడుతూ బయటకు వెళ్ళి అక్కడే తింటాను. పోరా పో, అయినా పప్పుచారు విలువ పందులకి ఎలా తెలుస్తుందిలే. హాయ్, ఇప్పుడే ఇంటికి వచ్చావురా, ఫుల్ అలసిపోయా. ఏ అను, నేను తినడానికి బయటకు వెళ్తున్నాను, వస్తావా? నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, నేను తర్వాత తింటాలే. ఏంటో అంత బిజీ? నేను మా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నారా. ఫ్రెండా? ఎవరు? వాడు నాకు ఫ్రెండ్ యాప్ ద్వారా పరిచయం అయ్యాడు. ఫ్రెండ్ యాపా, అదేంటి? హా, ఫ్రెండ్ యాప్, ఇది చాలా పాపులర్. ఇక్కడ మిలియన్స్ ఆఫ్ పీపుల్ తో కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ ని చేసుకోవచ్చు, అండ్ దేని గురించైనా చాలా ఓపెన్ గా మాట్లాడచ్చు. ఇంతే కాదు, ఇంకా హ్యాపీ అయ్యే విషయం ఏంటంటే దీంట్లో ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ గిఫ్ట్స్ రియల్ మనీ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, అండ్ దాని వల్ల షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్ కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్ష్యూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫొటోస్ ఆఫ్ యూజర్ కానీ, స్క్రీన్ షాట్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ ని వాడుతున్నారు. అవునా? అయితే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తనకు కూడా ఫ్రెండ్ యాప్ గురించి రిఫర్ చేస్తా. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్ లో ఇచ్చిన లింక్ తో ఇప్పుడే ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఆహా, ఎంతైనా లక్ష్మి చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది, వండి 6 రోజులైనా టేస్ట్ మాత్రం అస్సలు తగ్గలేదు. అమ్మయ్యా, కడుపు నిండిపోయింది, ఇప్పుడు ఇల్లు కొనికేసేద్దాం.
అరే మామా ఏంట్రా ఇక్కడ ఏకల్లా ఎంత మంది జనాలు ఉన్నారు? ఆంటీ భోజనం మామా ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ఫేమస్ అవుతుంది. అవునా? అయితే పదరా ఓ కుమ్ముకుమ్ వేద్దాం. ఆంటీ ఏమున్నాయి? నాన్ వెజ్ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటి, తలకాయ మాసం, మటన్ కర్రీ, ఫిష్, ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్, చిచ్చిచి ఫ్రాన్స్, ఇంకా ఎగ్ కర్రీ ఉన్నాయి. మామా నాకు తలకాయ ఇచ్చరా, తిని చాలా రోజులైంది. ఓకేరా చిన్ను, ఇదిగోండి కన్నా తీసుకోండమ్మా, రైస్ అన్ని కొంచెం చేశాను అన్న, మీరు కావాలంటే మళ్ళీ తీసుకోండమ్మా. అబ్బా ఆంటీ ఎంత మంచితో, ఎంత కావాలంటే అంత పెట్టుకోమంటుంది. అయితే ఇంకెందుకు లేటు, తనకు ఉమ్మేద్దాం. ఆంటీ కొంచెం పచ్చిపులు సేరా. తీసుకురా బుజ్జి, చికెన్ గ్రేవీ అయినా. ఒరే బురిల్లాలా ఏంట్రా అది? సారీ మామా కొంచెం ఎక్కువ తినేసా. సర్లే ఎంతైందో అడుగు. ఏంటి మా ఇద్దరిది ఎంతైంది? నాన్న మీదే నాన్న, 2 మటన్ మీల్స్, 2 లివర్ ఫ్రై, ఒక తలకాయ మాసం ఎక్స్ట్రా కదా నాన్న. మీది 1500 అయిందన్న, ఫోన్ పే చేసేయండి నాన్న. మరి 1500 ఏంట్రా, స్టార్ హోటల్లో కూడా ఇంత అవ్వదు, పైగా ఎండ్ల నుంచి మరీ తిన్నాం. ఫోన్లే మామా ఇచ్చే, ఆ రేట్లయ్యో తినక ముందే అడగాల్సిందే. Rupees 1,500 received on phone pay. అయిపోయిందన్న, ఈసారి మళ్ళీ వచ్చేటప్పుడు మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకురండి అన్న. తీసుకొస్తాం ఆంటీ, మన ఆనందం ఇచ్చేయాలి ఇక్కడికోసారి. ఈయనేంటి ఇలా వణుకుపోతున్నాడు, కళ్ళొక కత్రినా కైఫ్ ఏమైనా వచ్చిందా ఏంటి? ఏమండి ఏమండి లక్ష్మి, ఏమైందండి? ఏం లేదే, జ్వరం వచ్చినట్టుంది. ఒళ్ళిలా కాలిపోతుంటే ఏమీ లేదంటారేంటండి? లెగండి. ఏం పర్లేదు లక్ష్మి, చిన్న జ్వరమే, తగ్గిపోద్ది. అబ్బా మీరు ఉండండి. ఒరే మను, మను. అమ్మా ఏమైందే? మీ నాన్నగారికి జ్వరం వచ్చిందిరా, అర్జెంట్ గా మందుల షాప్ కు వెళ్ళి ఒక జ్వరం టాబ్లెట్ తీసుకురా. అబ్బా లక్ష్మి, ఇప్పుడు టాబ్లెట్లు గీబ్లెట్లు ఎందుకు చెప్పు, చిన్న జ్వరమే కదా, తగ్గిపోద్ది. అబ్బా ఆయన అలాగే అంటాడురా, నువ్వు వెళ్ళు. ఒరే మను, నువ్వేం టాబ్లెట్లు తాగక్కర్లేదు, ఉండు. లక్ష్మి నాకు ఎన్నిసార్లు జ్వరం రాలేదే, ఎప్పుడైనా మాత్రం ఒక్కేసుకున్నానా, ఈ బాడీకి అవన్నీ పడవే, ప్రయాణం చేయడం వల్ల అలసిపోయి కొద్దిగా జ్వరం వచ్చింది అంతే. అది కాదు. అబ్బా లక్ష్మి నువ్వు ఇంకేం మాట్లాడుకో, ముందెళ్ళి తడిగొట్ట పట్టరా. ఏంటి ఈ జ్వరం ఇంకా తగ్గలేదు, ఒళ్ళంతా నీరసంగా కూడా ఉంది. దానికేమో మేకలిస్తీవి, మరి నాకేమో సన్న బియ్యం నూకలిస్తీవి, మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపోయే, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూటకి తరిగిపోయే. మడత పెట్టే, మడత పెట్టే, ఆ గరిట్నట్ట మడత పెట్టి ఉప్మా చేయనారా? ఎప్పుడు ఉప్మా లేటమ్మా. ఓసే లక్ష్మి, మీ నాన్నగారు గొంతులా ఉంది, ఏమైందండి? ఏం లేదే, జ్వరం ఎక్కువైనట్టుంది, కొంచెం నీరసంగా కళ్ళు తిరుగుతున్నట్టు కూడా అనిపిస్తుంది. మీకు అందుకే చెప్పాను నిన్నే మాత్ర వేసుకోమని. అబ్బా నేను ఆల్రెడీ తెల్లవారుజామున లెగిసి వేసుకున్నానే. మాత్ర వేసుకున్నా తగ్గలేదంటే ఇదేదో మా ఇద్దరు గాలి జ్వరం లానే ఉంది. అవునమ్మా నాన్నగారికి ఏదో గాలి సోకేసినట్టుంది. ఒసే ఏం మాట్లాడుతున్నారే, ఓ పక్కన జ్వరం వచ్చి నేను బాధపడుతుంటే గాల్లో దూళ్ళు అంటారు. అబ్బా మీరు ఉండండి, మొన్న ఇలాగే పక్కింటి ప్రవీణాలు ఆయనకు జ్వరం వస్తే మసీదుకి తీసుకెళ్లి తాయిత కట్టించిందంట, సాయంత్రానికల్లా జ్వరం ఎగిరిపోయిందంట. ఈ కాలంలో కూడా ఏంటి అవన్నీ? మీరు ఇంకేం మాట్లాడకండి, ఏ కాలమైనా ఏం వచ్చినా మా అమ్మమ్మ తాయితే కట్టించేది. ఒరే మను పద, ఈయన మసీదుకి తీసుకువెళ్దాం. ఓకే మమ్మీ. ఆశీర్వాద కారం, మాచీ కారం, గుంటూరు కారం, వదిలించేస్తా సైతాన్ కా మారం. ఏ సైతాన్, నువ్వు చేసినావంటే మారం, నీకు చూపించేస్తా గుంటూరు కారం. షుగర్ బచ్చా, షుగర్, 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 షుగర్. ఆహా దెయ్యం దొడ్డి రూపంలో బయటికి పోయింది, ఇంకా దీన్ని తీసుకెళ్ళండి. ఏడు బాబు దొడ్డ కాదా? అవునే డబులి. అబ్బా 1,000 రూపాయలు, ఈ వ్యాపారమే బాగున్నట్టుంది, నెక్స్ట్ స్టేజ్ ఎంత వస్తుందా?
ఈలోపునరేటి అమ్మో, నన్ను గాని ఇక్కడ చూసాడంటే మనలో మనకు డబ్బులు ఏంట్రా అని ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. అర్జెంట్ గా గెటప్ చేంజ్ చేశాడు. నా పేరు నీకెలా తెలుసు? నీ పేరే కాదు, ఊరు కూడా తెలుసు. మీది భీమవరం నుంచి ఇక్కడికి వచ్చింది కదా? అవును. పల్లెటూరులో పచ్చ పచ్చని పొలాల దగ్గర పిచ్చి పిచ్చిగా తిరిగావు, అందుకే నిన్ను మెచ్చి సైతాన్కి ఫౌజియో నీ మీద దండయాత్ర చేసింది. మరిప్పుడు ఏం చేయాలి పకీర్ గారు? తంత్రం వేసి తాయెత్తు కట్టాలి. అయితే కట్టండి. ముందు హాత్మే పైసలు పెట్టాలి, తర్వాతే తాయెత్తు కట్టాలి. ఎంతేంటి? హజార్. 6 రూపాయలైనా ఇచ్చేమ్మా. సైతాన్కే పచ్చే. హజార్ అంటే 6 కాదు, 1000. తాయెత్తు 1000 రూపాయల? నాకేం వద్దు, నిలబోతాం. సైతాన్ చూడండి, సైతాన్ ఎలా మాట్లాడుతుందో. తాయెత్తు కట్టకుండా అప్పుతుంది, నా నుంచి నువ్వు తప్పించుకోలేవే. షుగర్ అంకుల్, షుగర్. అయ్యో, ఆ మాయదర్ దయ్యం ఏదో వదిలేలా లేదు, ఆ 1000 ఇచ్చేయండి. అయ్యో బాబే, ఇడు వాయించేస్తున్నాడు, ఇదిగో తీసుకో 1000. అచ్చా సైతాన్, 1000 నువ్వు ఇలా పెట్టి చెయ్యా. అదిగో సైతాన్ వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్ చెప్పండి. ఎక్కడ? అక్కడ కాదు బే, అక్కడ. బాయ్ 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 సైతాన్, సీ యు సూన్. ఇంకా దెయ్యం మీ దరి దాపు కూడా రాదు. థ్యాంక్ యూ పకీర్ బాయ్. చూకరా బచ్చా. ఏంటి మమ్మీ టెన్షన్ గా ఉన్నావు? డాడీకి ఇంకా జ్వరం తగ్గలేదా? ఏంటోనే బాబు, మాయదారు జ్వరం, తాయెత్తు కట్టించినా తగ్గట్లేదు. జ్వరం తాయెత్తు కట్టిస్తే కాదమ్మా, హాస్పిటల్ తీసుకెళ్తే తగ్గుతుంది. అమ్మో, హాస్పిటల్ అండి, బోళ్ళని బిల్లేసేస్తారు. వద్దు వద్దు. బిల్లేస్తారని భయపడి అయిపోతే మీ ఫోటోకి దండ వేయాల్సి వస్తుంది. చూడండి ఒళ్ళు ఎలా కాలిపోతుందో, ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు. ఏహే, ఇంకా డిస్కషన్స్ ఆపి హాస్పిటల్కి వెళ్దాం పదండి. అను తల్లి, ఇంత పెద్ద హాస్పిటల్ అంటే బిల్లు కూడా ఎక్కువగానే వేస్తారా? డాడీ, మీకు జ్వరం కూడా ఎక్కువగానే ఉంది, ఏం మాట్లాడకుండా పదండి. డాక్టర్, డాక్టర్, మా నాన్నకి జ్వరం వచ్చింది డాక్టర్, ఒకసారి చూడండి డాక్టర్. ఆవేశపడకు, నేను డాక్టర్ గారు, కాంపౌండర్. మరి తెల్ల షర్ట్ వేసుకున్నారు? నల్ల షర్ట్ ఉతికాను, ఆరుతుంది. సర్లేండి, మా నాన్నకి జ్వరం వచ్చింది, ఒకసారి చూడండి. జ్వరం చూస్తే కాదు, థర్మామీటర్ ఎడితే తెలుస్తుంది. ఒరే, ఆ థర్మామీటర్ ఎలాగి? ఏది గురుగారు, నూరు దేరండి. ఇప్పుడు ఎలా ఉంది? ఉప్పుగా ఉంది. ఓ, కడగలేనట్టుంది. సర్లేండి, ఎలాగో పెట్టుకున్నారుగా, కంటిన్యూ చేసేయండి. ఓ, 102 నాట్ అవుట్. పోతే మాత్రం అంత్యక్రియలు కాంటాక్ట్ నాకే ఇవ్వాలరా, కావాలంటే 5% డిస్కౌంట్ కూడా ఇస్తా. నోరు మొయ్యిన అపశకు నొప్పు విధవా, నోటికి మంచి మాటలు రావే. సర్లేండి అంకుల్. ఎక్కడ? అబ్బో, బీపీ 150 ఉంది. బీపీ 150 అక్కడ? 250 రూపాయలు రేట్లు పెంచారు మొన్నే. రే, ఆయన చెప్పేది బ్లెండర్ స్ప్రైడ్ గురించి కాదురా, బ్లడ్ ప్రెషర్ గురించి. అదేంటి కొత్త బ్రాండ్? ఏంటంకుల్, మంచి కాకమే ఉన్నారు, మీ ఒంట్లో అంత వేడి ఉందా? వేడే కాదురా, కాలుకు జోడు కూడా ఉంది. వద్దులేండి అంకుల్, మాటల్లోనే డాక్టర్ కూడా వచ్చినట్టు ఉన్నారు. వాట్ డాక్టర్, వాట్స్ ద అంకుల్ ప్రాబ్లం? ఏంటి డాక్టర్, ఒక్క జ్వరానికి ఇన్ని టెస్ట్లు? పళ్ళు తోముకోవడానికి అన్ని పేషెంట్లు ఉన్నప్పుడు జ్వరం ఏంటో తెలుసుకోవడానికి ఇన్ని టెస్ట్లు ఉండవా? ముందు వెళ్ళి టెస్ట్లు చేయించండి. ఓకే డాక్టర్. నాన్నగారు పదండి, ముందుగా బ్లడ్ టెస్ట్ చేద్దాం. ఏది ఒకసారి చెయ్యాలేమండి? బ్లడ్ తీస్తారని ఇంజక్షన్ తీసారేంటి? ఈ ఇంజక్షన్ తోనే బ్లడ్ తీస్తాం. ఇంజక్షన్? ఒరే మను, నాకు ఇంజక్షన్ అంటే భయోరా, వద్దని చెప్పరే. అంకుల్, గేదెలా అన్నారు, గుండు సూదం చూసి గుంటల్లా భయపడతారేంటి? వద్దురా, నాకు ఇంజక్షన్ వద్దు. మాకు కావాలి. నాకు వద్దు. మాకు కావాలి. నాకు వద్దు. ఏ, ఆ నర్స్ బల్ ఉంది. ఎక్కడ? ఎక్కడ? అయ్యే బాబా, అరవకండి, అయిపోయింది. మీరు బ్లడ్ టెస్ట్ చేస్తున్నారా, బ్లడ్ డొనేషన్ చేస్తున్నారా, అంతరత్వం లాగారేటి? ఓ డబ్బా పోతే ఇంకో డబ్బా ఉంటదని ముందు జాగ్రత్త. అదిగోండి, ఆ డబ్బా తీసుకెళ్ళి
పాస్ నింపుకొని రండి. అంత డబ్బాలో గేదె పోయలేదు, నేను ఎలా పోతాను? నేను చెప్పిందా పెద్ద డబ్బా కాదు, పక్కన చిన్న డబ్బా. ఓ చిన్నదా, అయితే ఓకే. త్వరగా రండి, నెక్స్ట్ స్టూల్ టెస్ట్ చెయ్యాలి. స్టూల్ టెస్టా? స్టూల్కి టెస్ట్ చేస్తుంటే నేనెందుకు? స్టూల్ టెస్ట్ అంటే స్టూల్కి చేసే టెస్ట్ కాదు, మీ డిర్రుకి చేసే టెస్ట్. దానికి కూడా టెస్టులు చేస్తారా? ఏంటో ఏవేవో టెస్టులు చేస్తున్నారు, బిల్లు బాధేస్తారేమో. కాంపౌండర్ రాసిచ్చిన టెస్ట్లన్నీ అయిపోయాయి, ఇప్పుడు ఏం చేయాలి? T20లు ఆడాలి, లేకపోతే ఏంట్రా ఆ టెస్ట్ రిపోర్ట్లు వచ్చేదాకా వెయిట్ చేయాలి, అంతే కదండి. బర్రెలా ఉన్నా నీకు బుర్ర ఎక్కువే, వెళ్ళి వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ సారీ. నాన్నగారు ఇంకా ఆస్తి పంపకాలు చేయకుండానే పోతున్నారా నాన్నగారు? రే కోతి, ఓవరాక్షన్ ఆపు, మీ నాన్నకేం అవ్వలేదు. ఐఎమ్ రియలీ సారీ. ఏం అవ్వలేదు అంటున్నారు? ఐఎమ్ రియలీ సారీ అంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? ఐఎమ్ రియలీ సారీ, సరదాగా అన్నాను. అబ్బా మీ సరదాలన్నీ పక్కన పెట్టి రిపోర్ట్లు ఏముందో చెప్పండి డాక్టర్. మీ బాడీలో కొవ్వు ఏంటి, కొవ్వు ఎంత ఉంది? రక్తం ఏమో రెడ్ లేబుల్ టీ ఇలా చిక్కగా ఉంది. ఓ మై గాడ్, మీ యూరిన్ టెస్ట్ లో వచ్చకన్నా పప్పుచారు పర్సెంట్ ఎక్కువగా ఉంది. చెప్పానా, నేను చెప్పానా పాచిపోయిన పప్పుచారు తినొద్దని? మీరే కక్కుతుపడి ఓ వేస్తారు. ఇప్పుడు చూడండి. నువ్వు ఉండరా డాక్టర్, ఇందుకు మీరేమంటారు? మీ రిపోర్ట్స్ అనేవి చూసి నేను అనలైజ్, క్రిటిసైజ్, మెస్మరైజ్, ఫైనలైజ్ చేసి చెప్పేది ఏంటంటే, పాచిపోయిన పప్పుచారు తినడం వల్ల కడుపులో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అయ్యి మీకు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిందా? ఈ మొక్క మా ఆవిడ వచ్చినప్పుడే చెప్పాడు కదండి. అది మేము క్లినికల్ గా టెస్ట్ చేసి చెప్పాం. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? ఈ టెస్ట్లకు బిల్లు కట్టి నేను పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకోండి, తగ్గిపోద్ది. ఓ మై గాడ్, ఈ పేషెంట్కి బీపీ పెరిగిపోతుంది, ఇంకో నాలుగు టెస్ట్లు రాయాలి. ఎవరిని ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళికేసావు డాక్టర్. ఆఫ్టర్ ఆల్ మీరు చేసే పారాసెటమాల్ వైద్యానికి 25,000 టెస్ట్లా. నువ్వు అసలు డాక్టర్ స్టెతోస్కోప్ ఉంది కదా, కనపడట్లేదా? ఐ టెస్ట్ కూడా చేయాలా? చెచ్చే, రోగంతో వచ్చిన పేషెంట్లు బతికించాలి కానీ ఇలా అడ్డమైన టెస్ట్లు చేసి బిల్లులతో బాధించకూడదు. మీరు ఎలా బాధించకూడదు, ఇట్స్ కార్పొరేట్, ఇలా ఉండకపోతే వ్యాపారం నడవదు. రే, హాస్పిటల్లో చేయాల్సింది వ్యాపారం కాదురా, వైద్యం. స్టాప్ ఇట్ అంకల్, మీరేమన్నా ఠాగూర్లో చిరంజీవి అనుకుంటున్నారా? ఓ డైలాగులు మీ డైలాగులు కొట్టేస్తున్నారు. ఫైనల్ గా మీకు కావాల్సింది ఏంటి? బిల్లు ఎక్కొట్టడమే కదా. అవునరా, మీరు ఇచ్చిన డోస్ కి ఆడు కూడా కట్టించుకునే పొజిషన్ లో లేండి. అబ్బా ఇదే రైట్, పదండి వెళ్ళిపోదాం. ఒరే మంచి వీడియో చేసాం, ఒక మెసేజ్ ఇచ్చి వస్తానరా. మెసేజా బాబు, మీరు ఇచ్చుకోండి, మేము బయట వెయిట్ చేస్తాం. ప్రతి ఏటా డబ్బు లేక సరైన వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భవిష్యత్తులో ఏదో రోజు వైద్యం కూడా గుళ్ళో నైవేద్యంలా అందరికీ ఉచితంగా అందుబాటులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో గైస్, వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఇచ్చిన లింక్ తో మీరు ఫ్రెండ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్ గా ప్లే స్టోర్ కి వెళ్లి ఫ్రెండ్ అని టైప్ చేస్తే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరీ అప్.